హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి. నేనండి మీ మహిని. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను గోరుచిక్కుడు కొబ్బరి కర్రీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందైతే మార్నింగ్ లేచేసరికి ఫుల్ వర్షం అయితే ఫుల్గా వచ్చేసింది. ఈ వర్షం అయితే నేను మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. మీ ఊర్లో కూడా పడుతుందా ఫ్రెండ్స్ వర్షం? మీ ఊర్లో కూడా ఇలానే వర్షం పడితే నాకైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఉరుములతోటి మెరుపులతోటి చాలా పెద్ద వర్షం వచ్చేసింది. డ్రైనేజ్ అంతా కూడా మొత్తం పొంగిపోయి వాటర్ అయితే చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మీతోటి గోరుచిక్కుడు కొబ్బరి కర్రీ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులోకి వచ్చి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి 1 స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్. దీనిలోకి అయితే కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి అయితే ఇందులో యాడ్ చేస్తాను. దీనినైతే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. నేను ఎప్పుడు చెప్తాను కదా, సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుందని. గోరుచిక్కుడుగా అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనిలోకి అయితే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను. వీటిని 1-5 నిమిషాలు మనం మూత పెట్టేసి అయితే బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నాను నేను. ఇదిగోండి మగ్గింది కదా. ఇప్పుడైతే మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు బాగా క్లీన్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవైతే నేను ఏమి ఉడకపెట్టలేదు, పచ్చివే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పైన ఇలా పెట్టేసి మనం కలపకోకుండా పైన మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేస్తే 1-5 నిమిషాలు అలా వదిలేస్తే బాగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే మూత తీసి అయితే నేనైతే కలుపుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ 1-5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఎలా మగ్గినాయో చూడండి. ఇప్పుడు దీనిలోకి అయితే నేను కారం యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. దీంట్లోకి 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసాను. ఇవైతే బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలోకి నేను కొబ్బరి అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, నేనైతే ఎండి కొబ్బరి వాడుతున్నాను. దీన్నైతే ఇందులో వేసేసుకొని దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిది అయితే ఉంది కదా, మిక్సీ దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసి నేను కలిపేసి ఇందులో అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని మొత్తం కలిపేసుకొని బాగా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మనం దీన్ని ఇలాగే 15 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని బాగా కుక్ అవనిస్తే మనకి ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.